అట్లాగే ఇంకా ఎఫర్డబిలిటీ ఉన్న ఎలైటు అనుకున్న వాళ్ళు ఇంకా ఇన్ ఎడిషన్ టు దీస్ చామోమిలి చామోమిలి అని చెప్పి చిట్టి చామంతి టీస్ అవైలబుల్ అమెజాన్లో ఆ చామోమిలి టీస్ తెప్పించుకోండి. అట్లాగే రోజ్ మెల్ల అంటే హిబిస్కస్ శబ్దారిఫా అంటారు మన గోంగూర పువ్వులు అవి కూడా అమెజాన్లో టీస్ అవైలబుల్ ఎండబెట్టి ఇస్తారు. ఈ చామోమైలు ఈ రోజ్ మెల్ల ఆర్ హిబిస్కస్ టీ అదొక హాఫ్ స్పూను ఇదొక హాఫ్ స్పూను ప్లస్ దాంట్లో మనకి ఇంకా ఈ గ్రీన్ టీ లీవ్స్ కూడా సపరేట్ తెప్పించుకోండి. ఈ మూడు సపరేట్ తెప్పించుకొని ఈ గ్రీన్ టీ ఒక హాఫ్ స్పూను లీవ్స్ ఈ చామోమైలు అంటే చామంతి పూలు ఒక హాఫ్ స్పూను అట్లాగే ఈ హిబిస్కస్ ఈ రోజ్మెల్ల అంటాం గోంగూర పువ్వులు అవి ఒక హాఫ్ స్పూను ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకోండి. అందులో హాట్ వాటర్ పోసుకోండి. ఇట్టి పరిస్థితుల్లో వీటిని మరిగించొద్దు. మరిగిస్తే మన ఫైటో కెమికల్స్ ఆవిరైపోతాయి. హాట్ వాటరు అవి ఆకులు వేసుకొని వాటి మీద సాగైనా కానీ ఈ త్రీ మిక్స్ అయినా కానీ హాట్ వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ అలా మనం డిప్ చాయ్ చేస్తాం కదా అట్లాగా డిప్ టీలాగా లేకపోతే గ్రీన్ టీ తెచ్చి బ్యాగ్లు వేసి మనం అలా తిప్పేసి తాగేస్తాం కదా ఆ టైప్లోనే ఇవి వేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత తీసుకోండి. ఇది ప్రొఫ్లాక్గా ఉపయోగపడుతుంది అంటే ముందు జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చు. సంవత్సరాలు వాడిన ఇబ్బంది లేదు. ఓన్లీ ఒక సాగే ఏంటంటే న్యూరో పేషెంట్స్ పారాలసిస్ పేషెంట్స్ మటుకు ఎక్కువ తీసుకోకండి సాగే. వాళ్ళు మటుకు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి వాళ్ళకి ఇబ్బంది లేదు అని చెప్పి ఎలర్జీస్ లేవు అని చెప్పి చూసుకుంటేనే సాగే పారాలసిస్ పేషెంట్స్ తీసుకోండి. మిగతా వాళ్ళకి ఎవరికీ ఇబ్బంది లేదు. ఓన్లీ ఒక పారాలసిస్ పేషెంట్సే డాక్టర్ అడ్వైజ్ మీద తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ మామూలుగానే తీసుకోవచ్చు. ఈ సాగే ఏంటంటే నాన్ ఎఫర్డబుల్ వాళ్ళు డైలీ 1 టైం తీసుకోండి ముందు జాగ్రత్తగా. లేదు ఎఫర్డబుల్ వాళ్ళు అనుకోండి దీన్ని ఒకరోజు ఈ మూడు మిక్స్ టీ ఇంకొక రోజు సాగే టీ ఆల్టర్నేటివ్ డేస్ మార్చుకుంటా ముందు జాగ్రత్తగా త్రూ ఎన్ని సంవత్సరాలైనా తీసుకోవచ్చు. ఇవి పొటెంట్ దాన్ని ఆపడానికి ఉపయోగపడతాయి. దీంట్లో మంచి ఫైటో కెమికల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని ఆపడానికి సెల్లో ఎంట్రీ కాకుండా ఆపడానికి వీటన్నిటికీ కూడా పొటెంట్గా ఆపగలుగుతాయి. ప్లస్ నాన్ డయాబెటిక్ వాళ్ళు అయితే హనీ కన్జంప్షన్ పెంచుకోండి. ఈ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మ్యాక్సిమం ఎంత తీసుకోగలిగితే అంత హనీ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పుకొచ్చిన రకరకాల ఆకులు పువ్వులు వీటన్నిటిలోంచి ఆ హనీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాయి అవి. కాబట్టి ఏంటంటే ఆ హనీలోకి ఈ ఫైటో కెమికల్స్ వచ్చేస్తాయి. దానివల్లే హనీకి బోల్డ్ అంతా ఇమ్యునో బూస్టర్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు చెప్పే ఫ్లావనాయిడ్స్ ఈ చెప్పే ఫైటో కెమికల్స్ నుంచే ఆ హనీకి ఆ పొటెన్షియల్ వస్తుంది. కాబట్టి హనీ కన్జంప్షన్ మ్యాక్సిమం చేసుకోండి. డయాబెటిక్ అయితే మటుకు ఇంకా దానికి ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నా మనకు పడదు కాబట్టి దాని లైట్ తీసుకోండి. ఇది టోటల్గా ఏవి ఎప్పుడు ఎలా వాడాలి అనే దాని గురించి. ఓకే, దీంట్లో ఏమన్నా వేరే ఇబ్బందులు ఏమన్నా వస్తే కాంటాక్ట్ చేయండి తప్ప మ్యాక్సిమం ఇదే యూజ్ చేసుకోండి. ఎందుకంటే పేషెంట్స్ మరీ ఎక్కువైపోతున్నారు. గుంపులు వచ్చేస్తుంది, ఫుల్ లోడ్ వచ్చేస్తుంది చాలా విపరీతంగా. అంతమందికి ఇవన్నీ క్లియర్గా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా చెప్పాలి అంటే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి కంప్లీట్గా మళ్ళీ ఆ చెప్పేటప్పుడు కొంతమంది కొన్ని మిస్ అయిపోతున్నాయి. అందుకని ఏంటంటే ఎవరైనా స్ట్రిక్ట్గా రాసుకొని మరీ చెప్తున్నాను కాబట్టి ఇది ఫాలో అయ్యేవాడిని నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఇది ఫాలో అవ్వండి. దీనికి ఇన్ ఎడిషన్గా మీరు డాక్టర్ సలహా మీద మిగతా వేరే ఏమన్నా ఫాలో అవుతున్నాను అనుకుంటే దానికి నాకు అభ్యంతరం లేదు, మీరు ఫాలో అవ్వండి. ఇన్ ఎడిషన్ టు దట్ మ్యాక్సిమం నేను ఫుడ్సే చెప్పాను కానీ ఈ ఫుడ్స్లో మీకు పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఇవి మటుకు ఖచ్చితంగా తీసుకోండి. దీనికి ఎడిషనల్గా డాక్టర్ సలహా కూడా తీసుకొని అవి కూడా వాడతాము అంటే వాళ్ళు ఏమి ఇచ్చారో దానికి నా వాళ్ళ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయో చెక్ చేసుకొని అవి కూడా తీసుకోండి. మీ డాక్టర్ని అడగండి, సార్ ఇప్పుడు ఈ వాడితే ఈ ఇబ్బందులు వస్తున్నాయి, ఇప్పుడు చెప్పాను డాక్సీ వేస్తే థ్రాంబోసైటోపెనియా ప్లేట్లెట్లు పడిపోతున్నాయి యాంటీబయోటిక్స్ వాడినప్పుడు, అది ఒకసారి డాక్టర్కి చెప్పండి. చెప్పి లేదు మీకు ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పి ఆయన అడ్వైజ్ చేస్తే మీరు యాంటీబయోటిక్స్ వాడేటప్పుడు మటు ఖచ్చితంగా ప్లేట్లెట్లు మానిటర్ చేసుకోండి. ప్లేట్లెట్లు మానిటర్ చేసుకొని యాంటీబయోటిక్ వాడండి. ప్లేట్లెట్లు పడట్లేదు అంటే మీకు ఏమి ఇబ్బంది లేదు, యాంటీబయోటిక్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఓన్లీ ప్లేట్లెట్లు ఇష్యూ వస్తే థ్రాంబోసైటోపెనియా వస్తే మళ్ళీ రేపు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందుకు యాంటీబయోటిక్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. హెచ్క్యూసీల్ మటుకు అది ఓకే, అది కూడా మీ ఇష్టం. డాక్టర్ ఆయన ఖచ్చితంగా వాడాల్సిందే అంటే
ఖచ్చితంగా హార్ట్ పేషెంట్లు మటుకు నేను చెప్తాను ఖచ్చితంగా హెచ్క్యూసీ వాడద్దు, దాన్ని ఖచ్చితంగా మానిటర్ చేసుకోండి. రెండోది మిగతా వాళ్ళు వాడతారా వాడరా అది వాళ్ళ ఇష్టం. ఈ ఎజిత్రోమైసిన్ ఇవన్నీ యాంటీబయాటిక్స్ కిందే వస్తాయి. ఎజిత్రోమైసిన్, డాక్సిసిలిన్, యాంపిసిలిన్ ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్ కిందే వస్తాయి. యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళు మటుకు ఖచ్చితంగా ప్లేట్లెట్లు మానిటర్ చేసుకోండి. ఓకే ఓకే థ్యాంక్ యూ.